వాస్తవం మరి ప్రస్తుతం మంత్రి రోజా గారు వివాదాస్పదంగా మారుతున్న రాష్ట్రంలో చూస్తుంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి మహిళల్ని గౌరవించడం రావట్లేదు ముఖ్యంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు ఆవిడని అసభ్యకరంగా కించపరిచారని చెప్పేసి ఈరోజు ఎన్నో ఆరోపణలు ఆవిడ దాదాపు సినిమా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఆవిడ మాట్లాడారు సినిమా వాళ్ళు అంటే అంత చులకనం అయిపోయారు ఈరోజు టీడీపీ వాళ్ళకి పదేళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేశాను టీడీపీలో అయినా నన్ను అవమానించారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు అలాగే లోకేష్ని చంద్రబాబు నాయుడుని కూడా వ్యక్తిగత విమర్శ చేస్తూ వాళ్ళ భవిష్యత్తు అయిపోయింది ఇంకా అని చెప్పి ఎన్నో ఆరోపణలు ఏం చెప్తారు సార్ ఆవిడకి ఆవిడ ఆవిడ భవిష్యత్తు అయిపోయిందండి వాళ్ళ పార్టీకి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు అయిపోయింది కాబట్టి వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఒక్క వీడియో మీకు వినిపిస్తానండి ఎగ్జాంపుల్ వినిపిస్తుందా అదే విధంగా ఇదిగో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎంత విక్రంతల కింద ఒక ఈవిడ్ ఇప్పుడు అనేసరికి మరి ఇప్పుడు ఆవిడ ఒక మినిస్టర్ ప్లస్ ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఒక రిప్రజెంటేటివ్గా ఉండి ఆవిడ చేసే వెకిల చేష్టలు మరి ఆవిడ ఇప్పుడు మాట్లాడింది సినిమా యాక్టర్ల గురించి మహిళల గురించి ఇప్పుడు భువనేశ్వర్ గారిని కానీ బ్రాహ్మణి గారిని కానీ మాట్లాడుతుంది ఆవిడ వాళ్ళు ఏ రోజు ప్రజాక్షేత్రంలో వాళ్ళ తాతగారు సీఎంగా ఉన్న బ్రాహ్మణి గారు కానీ వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్న భువనేశ్వర్ గారు కానీ ఆయన భర్త సీఎంగా ఉన్నా కూడా ఏ రోజు వాళ్ళు అసలు రాజకీయంగా బయటకు వచ్చి నా భర్తకు ఓటేయండో నా కొడుకుని గెలిపించండి అని కానీ ఏ విధమైన రాజకీయాల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళ వరకు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పోరాటం కోసం బయటకు వచ్చారు వాళ్ళని పట్టుకున్న ఈవిడ ఎన్ని మాటలు మాట్లాడుతుంది ఈవిడ కన్నా ఎవరో నోరు పారేసుకుని అసలు మహిళలను అసభ్యంగా మాట్లాడే కల్చర్ ఎక్కడి నుండి వచ్చిందండి వైసీపీ నుండి వైసీపీ నాయకుల నుంచే స్టార్ట్ అయింది అంతకుముందు ఎన్ని పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గవర్నమెంట్లు వచ్చినాయో ఎంతమంది సీఎంలుగా చేశారు ఇలాంటి కక్షపూరిత రాజకీయం కానీ మహిళలను అసభ్యంగా మాట్లాడడం కానీ మా ఇళ్లలో నుండి బయటకు రాని మహిళలను కూడా మాట్లాడిన కల్చర్ ఎక్కడి నుండి వచ్చింది వైసీపీ నుంచి రోజా ఏ రోజైనా ఒక పద్ధతిగా మాట్లాడిందండి ఆవిడ ఏ రోజు పద్ధతిగా మాట్లాడలేదు ఆవిడ మాట్లాడితే మాత్రం ఇప్పుడు వాళ్ళ అన్నతో ఎప్పుడో వీడియోలు బయటకు వైరల్ చేశారు టీడీపీ వాళ్ళు లేదా ఆవిడ మాట్లాడుతున్నారని చెప్పి కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తూ ఉంది కదా మీడియాల ముందు మరి నువ్వు నీ అన్న అయితే నీ అన్నని ఇంట్లో నువ్వు నీ అన్న నువ్వు ఎలా ఉండ ముద్దులు పెట్టుకుంటారో వా హక్ చేసుకుంటారో అన్నీ ఇంట్లో వరకు సరిపోస్తాయి ఎవరికైనా సరే ఏ మహిళకైనా సరే రోడ్డు మీదకి వచ్చి అన్నని రోడ్ల మీద ముద్దు పెట్టుకోం కదా స్టేజ్ల మీద పెట్టుకున్నప్పుడు మరి అవి ప్రజలు వికృతంగా చూసి వాటిని ట్రోల్ చేస్తారు నువ్వు ఏ రోజైనా ఒక మినిస్టర్గా కానీ ఎమ్మెల్యేగా కానీ ఆ పద్ధతిలో కానీ ఆ సక్రమమైన పద్ధతిలో నడుచుకున్నావా నిన్ను చూస్తే నీ డ్యాన్సులు కానీ నీ మాట్లాడే పద్ధతిని చూస్తుంటే నీకు సిగ్గుగా లేవద్దామో కానీ మాకు మా మహిళలుగా మాకు చాలా సిగ్గుగా ఉందమ్మా అంటే ఇక్కడ మంగళపూడి అంతే గారు మీరు కూడా తీసుకొస్తున్నారు బయటికి మహిళలకు అన్యాయం జరిగితే ఆవిడ బయటకు వస్తారు మరి ఈరోజు రోజా గారిని అసభ్యకరంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మంగళపూడి అంతే గారు పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఆవిడ ఏ రోజైనా వంగలపూడి అనితా గారు ఇన్ని ఇప్పుడు లాస్ట్ టైం మొదలైంది ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉండి ఏ ప్రెస్ మీట్లో అయినా రోజా గారిని కానీ వాళ్ళ నాయకులను కానీ ఎవరినైనా అసభ్యంగా మాట్లాడిన రోజు ఏదైనా ఒక్కటి ఎగ్జాంపుల్ మీకు గూగుల్లో వస్తాయి కదా ఎక్కడ ఎవరు మర్చిపోయినా గూగుల్లో పోవు కదా ఉంటాయి కదా ఎక్కడైనా ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఎక్కడైనా ఒక్కటైనా ఆవిడ అసభ్యంగా మాట్లాడిన పరిస్థితి ఉందా ఇంకా రోజా గారే ఎస్సీ మహిళలు ఎస్టీ మహిళలను మాట్లాడుతుంది ఆవిడ అసలు ఒక మినిస్టర్గా ఉండి ఆవిడ అలా కులాలు మాట్లాడడం కరెక్టేనా అసలు ఎస్సీ మహిళలు ఎస్టీ మహిళలను మాట్లాడుతుంది ఇంతకుముందు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎవరినో దగ్గర మేమేమి ఎస్సీలు ఎస్టీలు కాదమ్మా దగ్గరికి రండని మాట్లాడింది అందరు విన్నారు ఇవన్నీ అది ఆవిడకి మాట్లాడడం రాదు మా అనిత గారికి ఖచ్చితంగా ఎలా ఇవ్వాలో ఎలా చెప్పాలో ఆన్సర్ అలాగే చెప్తారు కానీ ఏ రోజు ఆవిడ అసభ్యంగా మాట్లాడలేదు ఈవిడ నేర్చుకోవాలి మా అనిత గారి దగ్గర ఖచ్చితంగా ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి మా అనిత గారి దగ్గర ఇక్కడ మరోసారి లక్ష్మీపార్వతి గారు బయటకు వచ్చారు ఆవిడ ఎన్నో ఆరోపణలు ఈరోజు ఎన్టీఆర్ గారు కూతుర్లు ఎవరైతే భువనేశ్వరి గారు కానీ పురంధేశ్వరి గారు కానీ పచ్చి అవకాశవాదులు నీ భర్త నీ కొడుకు అవినీతి అనకొండల రోడ్డు మీద తిరుగుతుంటే నువ్వు నిజంగా ఎన్టీఆర్ కూతురు అయి నిజాయితీ పరుడ నువ్వు నమ్ముతున్న ఎన్టీఆర్ బయటకు వచ్చి రోడ్డు మీద చెప్పుకో నీ భర్త నీ కొడుకు అవినీతి చేశారని చెప్పి ఆవిడ మాట్లాడడం ఎలా అనిపిస్తుంది నాకు
అసలు ఆవిడ కూడా ఆవిడ మాటలు కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఆవిడ ఎవరో, ఆవిడ అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఆవిడ ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడేంటి, ఆవిడ పట్టించుకునే మే అసలు మా తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రజలు కూడా, తెలుగుదేశం వాళ్ళు అని కాదు ప్రజలు కూడా ఆవిడ మాటలు పట్టించుకునే పరిస్థితి మీరు ఎక్కడైనా సరే, మీరు మమ్మల్ని కాదు అడగటం, ఎవరినైనా అడగండి, ఆవిడ మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా అవినీతి అనకొండ అంటున్నారు, అవినీతి అనకొండ ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు, దేశ దేశం మొత్తం మీద, దేశం మొత్తం సీఎంలు కూడా మన దేశంలో ఏ రాష్ట్ర సీఎంని అడిగినా కూడా అవినీతి అనకొండ ఎవరో చెప్తారు. ఎవరో అవినీతి అనకొండ? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతకు ముందేంటో, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించాడో, ఎక్కడెక్కడ ప్యాలెస్లు కట్టాడో, అన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ హెరిటేజ్ ఉందో, ఎక్కడ ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, అంతవరకే ఉన్నాయి, దోచుకునేది దాచుకునేది అంతా ఎవరు? వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అవినీతి అనకొండలు. ఏదో అంటారు కదా, దొంగ దొంగ ఎదటోళ్ళు దొంగ అంటారని ఆ టైప్లో ఇవిడ మాట్లాడడమే కానీ ఆవిడ మాటలు ఆవిడ ఒక అనకూడదు మేము ఇక మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు మాకు గౌరవంగా సాంప్రదాయంగా నేర్పారు కాబట్టి మేము మాట్లాడలేం. ఆవిడ మాటలు ఎవరు పట్టించుకోరు, ఆవిడ మాటలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మా అసలు అందులో భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణి గారిని అందంటే ఆవిడ అసలు వాళ్ళ ఒక నాయకుడు ఎన్టీఆర్ గారి కూతురు మనవరాలు, వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి ఇవిడిది కాదు అసలు. అంటే ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ వస్తున్నారు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంటూ కూడా కేసులు పెడతారు, అలాగే లోకేష్ గారిని A14గా జాయిన్ చేసి ఆ భయంతోనే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఢిల్లీలో పారిపోయి తిరుగుతున్నాడు లోకేష్. నీ లొకేషన్ ఎక్కడ పులకేష్ అంటూ కూడా ఆయన పేరును కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కూడా ఈరోజు ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం అసలు ఎటువంటి సంబంధం? ఆయన ఢిల్లీ వెళ్ళి దాక్కుంటే రోజు మీడియా ముందు సిఐడి ఆఫీసర్లు కూడా వెళ్ళారు కదండి, దాక్కునుంటే కనపడకుండా ఉంటారు, రోజు మీడియాకి కనపడుతున్నారు. ఆయన ఎక్కడున్నారు అడ్రస్ అందరికీ తెలుసు, వెళ్ళలేని పరిస్థితి ఎవరికీ లేదు. మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే 2 గంటల్లో దిగుతారు ఢిల్లీలో, ఆయన ఏం దాక్కుని లేరు. మీకు మీకు దాక్కునే పరిస్థితి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనగానే వెళ్ళి మా అమ్మకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదని దాక్కునే పరిస్థితి మీది, మా లోకేష్ గారికి అలా దాక్కునే పరిస్థితి కాదు. ఆయన మీరు చెప్పుకుంటారు కదా మీ నాయకుడు సింహం అని, సింహమా పిల్లో జనాలందరికీ తెలుసు. రోజు రోడ్డు మీదకి రావాలంటే పరదాలు పెట్టుకు తిరగాలి, పోలీస్ సెక్యూరిటీ మేము చూస్తూ ఉంటాం, ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే రోడ్డు పక్కల రోడ్లో నుంచి మనిషిని కూడా రోడ్డు మీదకి రానివ్వరు. అలాంటి పరిస్థితి మీ సీఎంది. ఎవరో దాక్కుంటున్నారో, ఎవరు దాక్కుని ఉంటున్నారో, ఇంట్లో నుండి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు రాలేని పిల్లి మీ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆయన అసలు దాక్కునే పరిస్థితి కాదు, ఢిల్లీ వెళ్ళారు ఉన్నారు, ప్రతి ఒక్కరికి అడ్రస్ తెలుసు ఆయన ఎక్కడున్నారో కాబట్టి ఎప్పుడు ఆయన సింహలాగానే ఉంటారండి లోకేష్ గారు. మేడం మరి చివరిగా రాష్ట్రంలో దొంగ ఓట్ల విషయం కలకలం రేపుతుంది. ఈరోజు మాజీ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే నిమ్మగడ్డ రమేష్ గారు, కుమార్ గారు, ఆయన కూడా ప్రెస్ మీట్ చేసి చెప్తున్నారు దాదాపు 30 లక్షల దొంగ ఓట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళి వచ్చాయని చెప్పేసి. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక పక్కే 175 మావే అంటారు, మరో పక్క మేమే అధికారంలోకి వస్తున్నాము, ఎమ్మెల్యేలకి ఎవరికైతే టికెట్లు రావో వాళ్ళకి ఉన్నత పదవులు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నారు? వాళ్ళకి గెలవము, మేము ఆ పని అయిపోయింది, ఒక్క ఛాన్స్ అని వచ్చారండి. ప్రజల్ని ప్రలోభ పెట్టారు, ప్రజల ఆ ప్రలోభంలో పడి అప్పుడు ఒక్క ఛాన్స్ అని ఓటేశారు. ఇప్పుడు ప్రజలందరికీ బాబోయ్ మేము దండం పెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా బాబోయ్ ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నాం, మాకు మళ్ళీ వద్దు నాయనో ఈ జగన్మోహన్ రెడ్డి, ఒక్క ఛాన్స్తోనే అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి 175 ఎందుకంటున్నారంటే ఊరికే మమ్మల్ని ఏదో మేము వచ్చి అమ్మో మా ధీమాగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. అంత సీన్ లేదు. అందుకని దొంగోట్లు ఇప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు కూడా చేసి ఇట్లాంటి కార్యకలాపాలు చేయడానికే వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు. ఇట్లా దొంగోట్లు ప్రతి చోట దొంగోట్లు చేసి తెలుగుదేశం ఓట్లు ఏ అయితే ఉన్నాయో వాటిని తీసేయడం, లేతే ఒక బూత్లో నుండి ఇంకొక బూత్కి పెట్టడం, అటన్నిటిని చేసి మేమేదో గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడైతే ఇదివరకైతే ఒక 25-30 వస్తాయని అన్నా ఉంది, ఇప్పుడు బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత 15-20 రావడానికి కూడా గగనమే అనమాట వాళ్ళకి.